గురువుగారు మొదటి ఉత్తరం చూద్దామండి. నెల్లూరు నుండి దీక్షితులు పంపించారు. లక్షవత్తుల నోము విధి విధానం ఏంటి, ఎవరు చేసుకోవాలి అని అడుగుతున్నారు. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపురుధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. లక్షవర్తుల నోము వైధవ్యం రాకుండా చేసే గొప్ప నోము అది. పూర్వం ఒక ఆవిడకి, ఒక వేశ్యకి తన కళ్ళ ముందే చిన్న వయస్సులో భర్తని కోల్పోయి ఏడుస్తున్న ఒక విధవను చూడగానే జాలి కలిగింది. గోదావరి తీరంలో అందువల్ల ఒక ఋషీశ్వరుణ్ణి అడిగింది. ఆయన చెప్పాడు, ఇందులోంచి బయటపడడానికి ఏర్పాటు చేయబడిన గొప్ప నోము లక్షవర్తుల నోము. అంటే లక్షవర్తుల నోము వైధవ్యం దూరం చేస్తుంది, లేదా భర్తకి దూరంగా ఉండకుండా వాళ్ళిద్దరూ కలిసి ఉండేలా చేస్తుంది. దీనికి ఏమిటంటే, ఈ ఒత్తులు చాలా కష్టపడి తయారు చేయాలి. నియమం ప్రకారం భగవన్నామం అనుకుంటూ తాను, తనతో పాటు ఎవరైనా మంచి స్నేహితురాళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ కూర్చుకొని ఒత్తులు సొంతంగా తయారు చేసుకుని వీటిని 100, 1000 చొప్పున కట్టలు కట్టి నేతిలో బాగా నానబెట్టి ఎప్పుడైనా పగలు ఉపవాసం ఉండి రాత్రిపూట చెయ్యాలి. ఉపవాసం అంటే ఏదో కాస్త పిండి లాంటివి తిని, క్షేత్రాలలో కాశీ ఉజ్జయిని వంటి వాటి చోట ఈ వైధవ్య నివృత్తి కోసం చెప్పబడిన కథ చెప్పుకొని, ఇదయ్యాక గురువులకి తర్వాత ముత్తైదువులకి వీళ్ళందరికీ ప్రసాదం ఇచ్చుకుని ఒత్తులు వెలిగిస్తారు. ఆ వ్రతం చేసిన రోజు మాత్రం రాత్రంతా మెలకుగా ఉండాలి. అది దాని కఠోర నియమం. పెద్ద నియమాలు ఎక్కువ ఉండవు కానీ దీనికి, వ్రతము చేసిన రోజున ఏ పూర్ణిమ నాడో వ్రతం చేసామనుకుందాం, ఆ రోజు రాత్రంతా మెలకుగా ఉండాలి. అందుకే తెల్లవారులు మెలకుగా ఉండడానికి పురాణ ప్రవచనాలు, కథలు, భజనలు, సంకీర్తనలు ఇవన్నీ పెట్టుకుంటారు. అలా ఒక్కరోజు జాగరణ కూడా చేస్తే అటువంటి వాళ్ళకి భార్యాభర్తలిద్దరూ హాయిగా కలిసి సుఖశాంతులతో ఉంటారు, వైధవ్యం ఉండదు ఆడవాళ్ళకి, ఈ బహిష్టుకు సంబంధించిన అన్ని దోషాలు పోతాయి, మొత్తం మీద ఇహం పరం రెండు లభిస్తాయి. ఇది లక్షవర్తుల యొక్క విశిష్టత, దాని సాధారణ